హాయ్, వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు వీడియో నేను కృష్ణాష్టమి వీడియో అప్డేట్ చేస్తాను. లేటుగా కొంచెం వర్క్ ఉండి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేమున్న ఏరియాలో రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. ఈ గుడి ప్రతి సంవత్సరము కృష్ణాష్టమికి చాలా బాగా డెకరేషన్ చేస్తారు. ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు. ముందు పాతది ఉండింది, ఇప్పుడు ఇలా కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇది 2వ సంవత్సరం చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు. పెద్ద జాతరలాగా ఉంటుంది. ఆ రోడ్ అంతా బ్లాక్ చేస్తారు. కేఆర్పురం నుంచి హుడికి పోయే రూటు చాలా బాగుంటుంది. చుట్టూ సరౌండింగ్స్ అసలు ఒక విలేజ్కి వెళ్ళాము అన్నట్లు చాలా బాగుంటుంది. మేమున్న హౌస్కి ముందు మేము ఇక్కడే ఉండేవాళ్ళము. ఇప్పుడు మేము ఫ్లాట్ తీసుకున్న తర్వాత మా ఓన్ హౌస్కి ఈ ప్లేస్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ప్రతిసారి వెళ్తాము. బట్ లేట్ నైట్ అయితే చాలా బాగుంటుంది. పల్లకీలంతా ఉదయం అంతా పూజలు అంతా ఉంటాయి. దర్శనానికి 2-3 అవర్స్ పడుతుంది. నైట్ టైం కూడా చాలామంది దర్శనానికి వెళ్తున్నారు. చూడండి, క్యూలో ఫుల్ క్రౌడ్ ఉంది. అసలుకి చాలామంది వస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రిలేటివ్స్ అంతా వస్తారు. చూడండి ఎన్ని పల్లకులు వస్తాయి, అంటే 13-14 పల్లకులు వస్తాయి. ప్రతి ఒక్క పల్లకి ముందర డ్రమ్స్ ఇలా ఉంటాయి. తప్పకుండా చూడండి, మీరు నియర్ బై ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. ప్రతి ఒక్క పండగ సందర్భంలోనూ ఈ గుడిలో బాగా చేస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ పల్లకులన్నీ చుట్టుపక్కల ఉన్న గుడి వాళ్ళందరూ కలిసి ఒక మాట మీద వచ్చి అన్ని దేవతలు గుళ్ళు ఇలా ఊరేగింపుగా వస్తాయి. చాలా బాగుంటుంది. కళ్ళు రెండు చాలవు. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి నెక్స్ట్ కృష్ణాష్టమికి. ఇక్కడ కేఆర్పురంలో ఆల్మోస్ట్ మన ఆంధ్ర వాళ్ళు, చింతామణి వాళ్ళే చాలామంది ఉంటారు. చూడడానికి రెండు కళ్ళు చాలవు. చాలా బాగా డెకరేషన్ చేసి తీసుకొస్తారు పల్లకీలు.
శనీశ్వరుడు అండ్ అమ్మవారి పల్లకులు ఇలా తీసుకొచ్చారు. ఇక్కడ ముందర అనిమేషన్ ఇమేజెస్ ఉన్నాయి, లయన్ హార్స్. హయగ్రీవ స్వామి ఈ దేవాలయము. ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్లో లెఫ్ట్ సైడ్ ఉంది ఈ టెంపుల్. మేము 9:30కి వెళ్ళాము. మేము ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ కాబట్టి 9:45కి రీచ్ అయ్యాము. 10:30 వరకు ఉండి మేము ఇలా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని వచ్చాను. చాలా మైండ్ ఫ్రీగా అనిపించింది. వీక్ అంతా వర్క్ చేస్తారు కదా, ఇలా వెళ్ళొస్తే చాలా బాగా అనిపిస్తుంది. 10:30 వరకు ఉన్నాము. ఇలా అంతా అక్కడ వేణుగోపాల స్వామి మేము దర్శనం చేసుకోకూడదని మేము వెళ్ళలేదు, జస్ట్ బయట పల్లకులు మాత్రం చూసి వచ్చాము. చాలా బాగుంది, కృష్ణాష్టమి చాలా బాగా చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అప్డేట్ అవుతూ ఉంటాయి.